ఈరోజు మనము జ్యామితి యొక్క ఈ క్రింది భావనల ఉదాహరణలు చూస్తాము. క్రింద ఇవ్వబడిన ఆకారాలలో బిందువు, రేఖాఖండము మరియు రేఖను వ్యక్తపరచండి. మొదటి ఆకారంలో నాలుగు బిందువులు ఉన్నాయి. బిందువు ఏ, బిందువు బి, బిందువు సి, బిందువు డి. అదేవిధంగా నాలుగు రేఖాఖండములు ఉన్నాయి. వీటి పేర్లు రేఖాఖండము ఏబి, బిసి, సిడి, డిఏ. ఈ ఆకారంలో రేఖ లేదు. రెండవ ఆకారంలో ఐదు బిందువులు చూడబడ్డాయి. బిందువు ఏ, బిందువు బి, బిందువు సి, బిందువు డి, బిందువు ఇ. మీరు ఎన్ని రేఖాఖండములో చెప్పగలరా? ఆలోచించండి, ఆలోచించండి. సరే, మేమే చెప్తాము. ఎనిమిది రేఖాఖండములు ఉన్నాయి. దీని పేర్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి. రేఖాఖండము ఏబి, బిసి, సిఏ, ఏఈ, ఈబి, ఈడి, ఏడి, డిసి. అదేవిధంగా ఈ చిత్రంలో డిఈ రేఖ ఉంది. ఇప్పుడు మూడవ ఆకారం చూసి ఇక్కడ బిందువులు, రేఖాఖండములు మరియు రేఖ ఏమిటో మీరు చెప్పగలరా? వీడియోను ఆపి ప్రయత్నించండి. సరే, మేము చెప్తాము. ఇక్కడ మూడు బిందువులు ఉన్నాయి. బిందువు ఏ, బిందువు బి, బిందువు సి. ఈ చిత్రంలో మొత్తం మూడు రేఖాఖండములు ఉన్నాయి. అవి రేఖాఖండము ఏబి, రేఖాఖండము బిసి మరియు రేఖాఖండము ఏసి. అదేవిధంగా ఈ చిత్రంలో ఒక రేఖ ఉంది. దాన్ని వివిధ పద్ధతులు పేరు పెట్టవచ్చు. అది రేఖ ఏబి, రేఖ బిసి, రేఖ ఏసి. తదుపరి ఉదాహరణ రెండు. ఒక రేఖపై బిందువు ఏ, బిందువు బి మరియు బిందువు సిలను ఈ విధంగా రేఖాఖండం ఏబి ఈజ్క్వల్ టు 2 సెంటీమీటర్లు, రేఖాఖండం బిసి ఈజ్ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు మరియు రేఖాఖండం ఏసి ఈజ్ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు గుర్తించాము. రేఖాఖండంపై బిందువులు ఏ, బిసి ఏ విధంగా గుర్తించాలో కనుక్కోండి. ఇక్కడ మూడు బిందువులు ఒక రేఖపై ఉన్నాయి. అంటే ఏదైనా రెండు బిందువుల మధ్య మూడవ బిందువు వస్తుంది. రేఖలోని బిందువుల స్థానాన్ని గుర్తించడానికి మనం మొదట మధ్య బిందువును కనుగొంటాము. మనం దీన్ని ఎలా చేయాలి? ఆలోచించండి. మేము చెప్తాము. దీన్ని కనుగొనడానికి ఒక పద్ధతి ఉంది. అది ఏమిటంటే, మనం మొదట ఈ రేఖాఖండాలను వేర్వేరుగా చేస్తాము. ఇది రేఖాఖండము ఏబి, దీని పొడవు 2 సెంటీమీటర్లు. అదేవిధంగా ఇది బీసీ మరియు ఇది ఏసి. వీటి పొడవులు వరుసగా 7 సెంటీమీటర్లు మరియు 5 సెంటీమీటర్లు. మూడు బిందువులు ఒక రేఖపై ఉన్నందున ఏదైనా రెండు రేఖాఖండాల మొత్తం మూడవ రేఖాఖండానికి సమానంగా ఉండాలి. మనమిక్కడ చూస్తే ఏబి ప్లస్ ఏసి ఈజీక్వల్ టు బీసీ. ఈ విధంగా మనం ఏబి మరియు ఏసి ఒక్క రేఖపై ఈ విధంగా పెడితే మనకి బీసీ ఈజీక్వల్ టు 7 సెంటీమీటర్లు లభిస్తుంది. పెట్టిన తర్వాత మనం చూడవచ్చు, ఇక్కడ బిందువు బి మరియు బిందువు సి మధ్యలో బిందువు ఏ వస్తుంది. ఇందుకే రేఖపై ఇచ్చిన బిందువులు ఈ విధంగా గుర్తించవచ్చు. దీనిని మనం ఈ విధంగా కూడా గుర్తించవచ్చు. ఈరోజు మనం జ్యామితి యొక్క ఈ క్రింది భావనల ఉదాహరణలు చూశాము. తరువాత వీడియోలో వీటికి సంబంధించిన కొన్ని అపోహలను చూస్తాము.